సభాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే మన అందరి ఆరాధ్య దైవం ఈ జనసేన పార్టీ యొక్క అధ్యక్షులు, ఈరోజు ఈ రాష్ట్రం ఒక ప్రశ్నించేవాడు ఉన్నాడు అంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకం తెచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన కాయకష్టంతో ఈ పార్టీని పోషిస్తున్న సమయంలో ఆయనకు అండగా తోడుగా ఉంటూ అన్ని జనాలు తిరుగుతున్నటువంటి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి, నా తోటి ఇన్ఛార్జీలకి, పిఎస్సి సభ్యులకు, జనరల్ సెక్రటరీలకు, అలాగే రేపు నుంచి రంగంలో దిగబోతున్న కార్యవర్గం, ఏ కార్యవర్గాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు వేశారో ఆ కార్యవర్గం రేపు నుంచి రంగంలో దిగబోతూ ఉంది. మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఆయన ఉన్నారు, అందరూ ఉన్నాం కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు, అట్లాగే నా తోటి జన సైనికుల అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్టీల్ ప్లాంట్ గురించి తాతారావు అన్ని విషయాలు మనకు చెప్పారు, కానీ అధ్యక్షుల వారికి నేను ఒక విషయం, మా జిల్లాల తరఫున అలాగే విశాఖపట్నం తరఫున కూడా నేను మిమ్మల్ని కోరబోతా ఉన్నాను. అయ్యా, ఈ స్టీల్ ప్లాంటు ఆవేళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి రాష్ట్రం అంతా ఫైట్ చేసినప్పటికీ మా విశాఖ జిల్లా వాసులు, అలాగే తూర్పుగోదావరి జిల్లా వాసులు వాళ్ళ యొక్క ఫైట్ కాకుండా వారి యొక్క భూములు త్యాగం చేయడం జరిగింది. ఆవేళ దేనికోసమైతే త్యాగం చేశారో భూములు, ఈవేళ కనితి బ్యాలెన్సింగ్ రిజర్వేర్కి ఏ వాటర్ అయితే వస్తూ ఉందో అది తూర్పుగోదావరి జిల్లా ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వస్తూ ఉంది. అనేక మంది రైతుల యొక్క ఆవేళ ల్యాండ్ ఎక్విజిషన్లో రేటు కూడా లేదు, ఉప్పుకి ఊరవాయికి మొత్తం విశాఖపట్నం రైతులైతేనేటి, తూర్పుగోదావరి జిల్లా రైతులైతేనేటి విశాఖ తాగునీరు కోసము, అలాగే మన స్టీల్ ప్లాంట్ కోసం ఒక జాతీయ ప్రాజెక్టు మనం తెచ్చుకున్నాం, దానికి ఇవ్వాలన్న దాని మీద మీరు నమ్మరు, బలవంతంగా ఎక్కడైనా ఇస్తారు, తీసుకుంటారు ల్యాండ్ ఎక్విజిషన్, స్వయంగా ప్రజలు వచ్చి ప్రభుత్వం ఏ రేటు ఇస్తే ఆ రేటుకి మొత్తం ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా కాలువ అది ఇంచుమించు 40 మీటర్ల 50 మీటర్ల కాలువ ఉంటుంది, అది 150 కిలోమీటర్లు. భూములు త్యాగం చేశారు, సాగునీరు త్యాగం చేశారు, తాగునీరు త్యాగం చేశారు ఏలేరు రిజర్వాయర్ నుంచి. ఈవేళ రోజుకి 300 క్యూసెక్ల నుంచి 500 క్యూసెక్ల దాకా తీసుకుని వెళ్తూ ఉన్నారు. విశాఖపట్నం ప్లాంట్ పేరు చెప్పి అనేక ప్లాంట్లు కూడా వాటర్ వాడుతూ ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి మేము? ఒక జాతీయ ప్రాజెక్ట్ అయితే ఇస్తాం, ప్రజలకు పనికొట్టి చేస్తే ఇస్తాం, అంతేగాని ఏ జగన్మోహన్ రెడ్డి గారో ఏ విజయసాయి రెడ్డి గారో వారి యొక్క బినామీ సంస్థలతోటి దీన్ని ప్రైవేటీకరణ చేయించుకుని దీన్ని పట్టుకుని వెళ్ళిపోదాం అంటే మటుకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతులు ఎవరూ దానికి సిద్ధంగా లేరు. అధ్యక్షుల వారికి మేము కోరే మనం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా నుంచి అలాగే మెట్ట ప్రాంతం అయినటువంటి ఏలేశ్వరం, పత్తిపాడు, జగ్గంపేట, తుని కాన్స్టిట్యున్సీలు చెప్పిన మండలాల వారి పక్క నుంచే నీరు వెళ్తూ ఉంటుంది. ఆ నీరు తోడుకోవడానికి మనకు లేదు, ఎందుకంటే పక్కనే దాని ట్రాక్ రోడ్ ఉంటుంది, రోజు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఊట నీరు వచ్చినా అందులోంచి ఒక పైప్ వేసినా పోలీసు వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు, కానీ మేము ఎవరు దాని మీద యుద్ధం చేయము, ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్కి జాతీయ భావంతో మీకున్న జాతీయ భావం, ఆ జాతీయ భావంతో స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నటువంటి నీరు గురించి ఎవరి అభ్యంతరం లేదు, విశాఖపట్నం తాగునీరు గురించి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు బినామీ కంపెనీలు పెట్టించి దీన్ని ప్రైవేటైజేషన్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోదామంటే మటుకు మీరు మటుకు ఎప్పుడైతే అది జరిగినప్పుడు మటుకు మీరు ఏలేశ్వరం రావాలా, మీరు అక్కడ నుంచి ఉంటే మా జనసైనికులు ఏలేశ్వరం నుంచి వెళ్ళే కాలువనే అక్కడే తూర్పుగోదావరి జిల్లాలోనే ఆపేయడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీకి అయితే మటుకు మేము నీరు ఇవ్వము, దానికి మీ సహకారం కావాలని చెప్పి మేమందరం మిమ్మల్ని కోరుకుంటూ ఇదే అది సందర్భం కాకపోయినా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. పార్టీ ఇప్పుడే చాలా గొప్పగా బలపడడం స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓటు పెరుగుతూ ఉంది, దాన్ని బ్యాలెట్లో వచ్చి బూత్లు తీసుకెళ్లాలో, బూత్ దగ్గర తీసుకెళ్లాలంటే బ్యాలెట్ బాక్స్లో తీసుకెళ్లాలంటే గ్రామ కమిటీలు అవసరం. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అందరూ ఆ గ్రామ కమిటీల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.